जिला हुजूर नगर लो वॉज़ द फाउंडेशन चेयरमैन राघु प्रेस मीट हुजूर नगर नियोजक वर्ग नुंडी कांग्रेस पार्टी तरफ बीसी अभ्यर्थिगा तनकु टिकेट अंदिंचालनी गांधी भवन अप्लिकेशन पेट्टडं जरिगिंदन्नारु नियोजक वर्ग व्याप्तंगा तन फाउंडेशन पेरुतो एंतो मंदिकी सहाय सहकारालु अंदिंचडंतो पाटुगा आर्थिकंगा कूडा आदुकोवडं जरिगिंदनि फाउंडेशन द्वारा निरुद्योगुलकु कोचिंग एर्पाटुतो पाटुगा वारि योक्क पूर्ति खर्चुलनु कूडा ताने भरिंचिनट्टु तेलिपारु आ कोचिंग लो కోచింగ్ తీసుకున్న తర్వాత ముగ్గురు ఎస్ఐలు కూడా అయినట్లు తెలిపారు ఇక తనికి ఏ పార్టీ టికెట్ ఇచ్చినా కూడా పార్టీ తరపున పోటీ చేస్తా అన్నారు లేకపోయినట్లయితే ఇండిపెండెంట్ గానైనా బరిలో ఉంటానని ఆయన తెలిపారు నిలబడి సెలవు చేపించండి అన్న నేను దానికి ఎందుకు దోబుచ్చులాడటం ఎందుకు నిలబడి అందుకే నా కావాల్సుకున్నాకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్ని పార్టీలు ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీకి పోల్సిన అవసరం ఏంటని చెప్పారు నేను ఎవరి మద్దతు ఎవరికి బినామో ఎవరికి సునామో కాదన్నా నేను ఇండివిజువల్గా ఎస్టాబ్లిష్ అవ్వడానికి వచ్చిన ఈ రోజు వాళ్ళంటే వాళ్ళకు ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్తారంటే ఇక్కడ నేను అక్కడ నేను అంత గెలుస్తా ఇంత గెలుస్తా అని చెప్తారు కానీ అసలు రియాలిటీ వాళ్ళకి తెలుసు గ్రౌండ్లో నాకు ఎంతవరకు ఉంది నేను ఎంతవరకు పోగొట్టుకున్నాను అనేది వాళ్ళకి తెలుసు ఇక్కడ ఎవరు టికెట్ ఇస్తే గెలుస్తారని అది ఇష్టాలు తెలుసు ఇక్కడ నుంచి ఫైవ్ దాకా అందరు తెలుసు టీఆర్ఎస్లో తెలుసు ఎస్లో తెలుసు వాళ్ళందరి చూపు నా దగ్గర నా వైపు ఉంది రాబోయే రోజులు ఇక్కడ టీఆర్ఎస్ కూడా 100% టికెట్ డిక్లరేషన్ కాదు అందులో 20-30 సీట్లు బరాబర్ మార్చారని ఇంటెలిజెన్స్గా ఉంది ఇదేంటంటే ఎవరు ఇటు ఇటు గందరగోళం సృష్టించుకుంటుంది బీ ఫామ్లో వచ్చిన దాకా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు బీ ఫామ్ చేతికి ఇలే కదా అప్పుడు క్యాండిడేట్స్ అని చెప్పారు మీకు తెలుసు లేకపోతే 40 మంది 50 మంది ఓడిపోతారని అప్పుడు చెప్పిందే టీఆర్ఎస్ వాళ్ళు అందరికీ ఎట్లా ఇచ్చారు సో ఇదంతా ఒక స్ట్రాటజీ ఉంది పొలిటికల్ స్ట్రాటజీ నేడుజల్లో టీఆర్ అంటే టీడీపీ టికెట్ 36 మంది జాబితాలో రాఘవేంద్ర ఒకటి ఉందని చెప్పేసి టాక్ వస్తుంది టీడీపీ జాబితాలో 36 మంది ఎమ్మెల్యే అనౌన్స్మెంట్లో మీ పేరు ఉందని చెప్పేసి దాన్ని సుమతులు పెట్టాలని చెప్పేసి ఇప్పుడు టీడీపీలో ఇవ్వచ్చు నాకు బీఎస్పీలు ఇవ్వచ్చు బీజేపీలు ఇవ్వచ్చు కానీ నేను ఉన్న ఇక్కడ గ్రౌండ్ రియాలిటీని బట్టి ఇక్కడ స్థానికంగా ఉన్న ఓట్ బ్యాంక్ని బట్టి నేను 2 ప్రధాన పార్టీలు ఎంచుకోవడం జరిగింది అది కాకుంటే సొంతంగా పోటీ చేయాలని ఉంది ఇక్కడ టీడీపీ లేదు కదన్నా స్టేట్ వైడ్ ఎక్కడ లేదు ఇక బీజేపీ సంగతి మీకు తెలిసిందే బీజేపీలో కూడా ఇన్విటేషన్ ఉంది బీఎస్పీలో కూడా ఇన్విటేషన్ ఉంది కానీ గ్రౌండ్ రియాలిటీని బట్టి పోదామని చెప్పేసి చేస్తాడు అన్న దగ్గర పోతే మమ్మల్ని ఆదుకుంటుందని